రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మదనపల్లె మున్సిపాలిటీలో సచివాలయ విఆర్ఓలు హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హౌసింగ్ పథకం కింద ఎవరైనా ఇల్లు పొంది ఉంటే 15,000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. హౌసింగ్లో రుణం తీసుకోకుండా సొంత డబ్బుతో ఇంటిని నిర్మించుకున్న వారు కేవలం 10 రూపాయలు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. హక్కు పథకం పథకాన్ని గురించి ఈరోజు మన విఆర్ఓస్తో, అదేవిధంగా మన నోడల్ ఆఫీసర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎంఆర్ఓ సార్ గారు, మన డి హౌసింగ్ మేము కలిసి, ఎందుకంటే మన అర్బన్ ఏరియాలో 8,107 హౌసెస్ టోటల్ 1983 నుంచి 2011 వరకు ఇవ్వడం జరిగింది. 8,147 హౌసెస్ బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై చేసి ఎవరికి హౌసెస్ కట్టుకున్నారో వాళ్ళందరి పేరుతో ఓన్లీ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి లోన్ తీసుకున్న వ్యక్తులైతే 15,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అది కూడా లోన్ తీసుకున్న అమౌంట్ 15,000 కన్నా ఎక్కువ ఉంటేనే 15,000 లిమిటేషన్ చేశారు. 15,000 కన్నా తక్కువ ఉంటే వాళ్ళు ఎంత లోన్ అమౌంట్ ఉంటుందో అదే కట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం ప్రజెంట్ చాలా మన అమ్మచర్మిట్ట, అదేవిధంగా వైఎస్ఆర్ నగర్ డిఫరెంట్ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ది బెనిఫిషియర్స్ టాప్ లెవెల్కు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఫినిషింగ్ స్టేజ్లో పెండింగ్ ఉన్నాయి. అటువంటి బెనిఫిషియర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఎవరెవరు ఇల్లు టాప్ లెవెల్ అయిపోయేసి స్టేజ్లో ఉన్నాయో ఆ బెనిఫిషియర్స్ లిస్ట్ అంతా ఈచ్ సెక్రటరేట్లో మనం పెట్టాం. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఐడెంటిఫై కాకుండా ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు ఐడెంటిఫై చేసిన